సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్యాశ కుడలు పౌడర్ డబ్బా. ఒకరోజు చంద్రకాంతం ఫంక్షన్ కి వెళ్ళామని అందంగా రెడీ అవుతూ ఉంది. పక్కనే ఉన్న పౌడర్ డబ్బా తీసి పౌడర్ వేసుకోబోతూ ఉండగా ఆ పౌడర్ డబ్బాలో పౌడర్ అయిపోయింది. అది చూసి హరే ఇదేంది ఈ పౌడర్ ఇప్పుడే అయిపోవాలా, ఛ ఉట్టప్పుడు ఫేస్ బానే ఉంటది, ఎక్కడికన్నా వెళ్ళామనుకునేసరికి మొత్తం జిడ్డు జిడ్డు అవుతది, ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫేస్ తో వెళ్తే అందరు నవ్వుకుంటారే అంటూ దిగులుగా చంద్రకాంతం కూర్చొని ఉంటే అప్పుడే అటు వచ్చిన సూర్యకాంతం కొడల్ని చూసి గదేందే టైం అవ్వట్లే, త్వరగా రెడీ అయ్యి వెళ్ళు. ఎక్కడికత్తయ్య వెళ్ళేది ఈ మొహం పెట్టుకొని, పౌడర్ అయిపోయింది, మొహం చూడండి ఎట్లుందో జిడ్డు జిడ్డుగా అనగానే వెంటనే సూర్యకాంతం తన దగ్గర ఉన్న పౌడర్ డబ్బాని తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తూ ఇగో గిది రాసుకో, నీ ముఖం వెలిగిపోతది, ఈ పౌడర్ ని రాసుకున్నాక దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు, నీ అత్యాశతో మళ్ళీ మళ్ళీ రాయటమో ఎవరికైనా అమ్మటమో చేయడానికి వీల్లేదు, అట్లా చేసినవనుకో చాలా తేడా జరుగుద్ది. అయ్యో సరే అత్తమ్మా, నీ మాట ఎప్పుడైనా మీరేనా? అబ్బో గీసొంటి మాటలు బానే చెప్తావు, నా మాట ఎప్పుడినవే, నువ్వు నువ్వు వినకపోవడము, నేనెప్పుడు నీ మొహం చూసి ఏదో ఒకటి ఇవ్వడము మన ఇద్దరికి ఇది మామూలేగా. అబ్బా ఇప్పుడైతే ఇవ్వండి అత్తయ్య, రాసుకుని ఇవ్వండి చూద్దాం ఎట్లుంటదో అంటూ పౌడర్ డబ్బా తీసుకుని మొహానికి రాసుకుంది. ఒక్కసారిగా చంద్రకాంతం ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. అద్దం ముందు నిల్చొని తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తన అత్త వంక చూసి అత్తయ్య బాగున్నానా, చాలా థ్యాంక్స్ అత్తయ్య, నీ పౌడర్ వల్ల ముఖం వెలిగిపోతుంది, ఇక ఫంక్షన్కి వెళ్ళొస్తానే అంటూ చంద్రకాంత ఫంక్షన్కి బయలుదేరి వెళ్తుంది. తను ఫంక్షన్కి వెళ్ళగానే ఆమె ముఖాన్ని చూసి అందరూ గమనించి అందులో ఒక ఆమె ఏంటి నీ ముఖం తల్లతల్ల మెరిసిపోతుంది, నీ సౌందర్య రహస్యం ఏమిటో చెప్పే తల్లి, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేనిస్తాను, నీ ముఖంలాగా నా ముఖం కూడా మెరిసిపోవాలి అనగానే చంద్రకాంతంకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అమ్మో ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందే, మా అత్తమ్మిచ్చిన పొర డబ్బా తీసుకుని వచ్చి అమ్మితే మంచి లాభం ఉండొచ్చే అని అనుకుంటూ ఫంక్షన్ లోపలికి వెళ్ళింది. అక్కడున్న ఆడవారంతా చంద్రకాంత ముఖాన్ని చూసి ఆ సౌందర్య రహస్యం ఎక్కడిదని అడగడమే కాదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీ ముఖంలా మా ముఖాలు కూడా మారిపోవాలి అనటంతో చంద్రకాంతం చాలా సంతోషపడింది. ఫంక్షన్ అంతా అయిపోయి తిరిగి చంద్రకాంతం ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో అబ్బా అత్తయ్య ఇచ్చిన పౌడర్లో ఎంత మహిముంది, అందరి కళ్ళు నా మీదే, ఎలాగైనా ఆ పౌడర్ని కొట్టేసి వీళ్ళందరికీ అమ్మితే వందలు వేలు లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ మా అత్తమ్మకి తెలిస్తే ఒప్పుకోదు కదా, అట్లా అని దొంగిలిస్తే గా ముసల్దానికి ఉట్టిగా తెలిసిపోతుంది, ఇప్పుడేం చెయ్యాలి, సర్లే ముందు ముందు అన్నీ ఊహించుకుంటే ఎట్లా అని అనుకుంటూ చంద్రకాంతం బయలుదేరి ఇంటికి వస్తుంది. కోడల్ని చూసిన అత్త ఏమే చంద్రా ఫంక్షన్ బాగా జరిగిందానే, హా చాలా బాగా జరిగింది అత్తమ్మా, ఫంక్షన్ సంగతి పక్కన పెడితే ఈరోజు మీరిచ్చిన పౌడర్ రాసుకోవడం మూలాన అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా, అత్తయ్య ఆ పౌడర్ని రోజు రాసుకోవచ్చా, గసోంటి పిచ్చి పిచ్చి పనులు చేయమాకే, మొహమేమో గాని మొదటికే మోసం వస్తది, ఆ పౌడర్ గురించి మర్చిపోయింకా మనసులో చంద్రకాంతం గీ ముసలి ఎప్పుడు ఇట్లనే చెప్పుద్దిలే, నేను మాత్రం ఆ పౌడర్ తో వ్యాపారం చేయాల్సిందే, ఇది ఫిక్స్ అంటూ రాత్రి సూర్యకాంతం నిద్రపోయిన తర్వాత చంద్రకాంతం ఆ పౌడర్ డబ్బాని దొంగిలించి ఉదయాన్నే పౌడర్ ప్యాకెట్స్ ఇల్లిల్లు తిరుగుతూ ఒక్కొక్క ప్యాకెట్ 200 చొప్పున అందరికీ అమ్ముతూ వేల రూపాయలు సంపాదించింది. ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చిన చంద్రకాంతం ఒక్కతే తన రూమ్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంది. 25,000 వచ్చాయి, దాంతో ఒక్కరోజు ఇంత డబ్బా,
రోజూ పౌడర్ అమ్ముకుంటూ పోతే త్వరలోనే ఈ ఊర్లో ధనవంతులలో నేను ఒకదాన్నవుతాను అంటూ సంబరపడిపోతూ ఉండగా బయట గోలగోలగా ఉండటంతో బయటికి వెళ్లి చూడగా 50 మంది ఆడవాళ్లు నల్లటి ముఖాలతో నిలబడి గోలగోలగా చంద్రకాంతాన్ని తిడుతూ ఉన్నారు కోపంగా చంద్రకాంతం ఎవరు మీరంతా మా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నారేంటి మేమెవరో గుర్తుకు రాలేదా నీ మాటలు నమ్మి పౌడర్ కొన్న దౌర్భాగ్యులం ముఖాలు దరిద్రంగా మారిపోయిన దురదృష్టవంతులం అనగానే చంద్రకాంతం గుండె పగిలిపోతుంది మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదా ఆయన దీంతో మాట్లాడంటే చూస్తారంటే పదండి దీన్ని కుళ్ళబొడవండి అనగానే అందరూ కొట్టడానికి రెడీ అవుతారు అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా గమనించి తన మ్యాజిక్తో అందరి ముఖాలు మామూలుగా వచ్చేలా చేస్తుంది ఇక అందరూ చంద్రకాంతాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు సూర్యకాంతం చంద్రకాంతం దగ్గరికి వచ్చి నీ అత్యాస నీ ప్రాణం మీదకొస్తాంది ఇప్పటికైనా తెలుసుకొని అత్యాసాన్ని వదిలి మంచిగా బతకచ్చు కదా ఎప్పుడు ఇంతేనా ఇంకా ఇప్పుడే కదత్త బుద్ధొచ్చింది ఇక మార్తాలే ఏదైతే ఏంటి సమయానికొచ్చి నన్ను కాపాడిండ్రు థ్యాంక్స్ అత్తమ్మా అని అనుకుంటూ లోపలికి వెళ్ళారు జైంట్ కోడిపుంజు ఆ రోజు సంక్రాంతి పండుగ ఊర్లో వాళ్ళంతా పండగ హడావుడిలో ఉన్నారు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ పండక్కి పిండి వంటలు చేస్తూ ఉన్నారు ఆ పిండి వంటల వాసనలు ఘుమఘుమలాడుతూ ఉన్నాయి ఆ వాసనకి చంద్రకాంతం గదిలో మ్యాజిక్ ల్యాంప్లో ఉన్న జిని బయటికి వచ్చి ఇలా అనుకుంటున్నాడు అబ్బా ఏం వాసన సంక్రాంతి పండక్కి పిండి వంటల వాసనలు ఘుమఘుమలాడుతున్నాయి ఎవ్వరూ చూడట్లే కదా అని అటు ఇటు చూసి మెల్లిగా పిండి వంటలను తింటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతం జిని తినడం చూస్తుంది మనసులో అమ్మా నా జిన్ని లాభం వచ్చే పనులు చేయరా అంట చెయ్యవు గాని నేను చేసిన పిండి వంటలు తింటావారా చెప్తా నీ సంగతి అని అనుకుని సూర్యకాంతంలా గొంతు మార్చి ఇలా అంటుంది ఏందిరా అది విన్న జిని అది నిజంగానే సూర్యకాంతం అనుకుని భయపడి మళ్ళీ తన మ్యాజిక్ ల్యాంప్లోకి వెళ్లి దాక్కుంటాడు అది చూసిన చంద్రకాంతం పడి పడి నవ్వుతుంది దాంతో ఇదంతా చంద్రకాంతం పనే అని జినికి అర్థమైంది బయటికి వచ్చి జిని చంద్రకాంతంతో ఇలా అన్నాడు ఏందక్కా ఇది ప్రతిసారి నా వీక్నెస్ తో ఆడుకుంటున్నావు ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా అని అడుగుతాడు దానికి చంద్రకాంతం మరి మాకు తెలియకుండా పిండి వంటలు దొంగతనంగా తినడానికి నీకు న్యాయంగా ఉందా అని వెటకారంగా అంటుంది దానికి జిని అమాయకంగా ఇలా అంటాడు అంటే ఉప్పు సరిపోయిందో లేదో అని చూస్తానక్క అంతే అయినా ఒక్కగానొక్క భూతం తమ్ముని నా కోసం ఆ మాత్రం పిండి వంటలు చేసి పెట్టలేవా అక్క అని అంటాడు దానికి చంద్రకాంతం నేను కూడా నీకు ఒక్కగానొక్క అక్క కదా మరి నాకు లాభం తెచ్చే పని ఒక్కటి చేయలేవారా అని వెటకారంగా అంటుంది దానికి జిని కొద్దిసేపు ఆలోచించి చంద్రకాంతంతో ఇలా అంటాడు సరే అక్క గిట్ల కాదు గాని మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాం నేను నీకు పైసలు వచ్చే ఒక ఐడియా ఇస్తాను నువ్వు నాకు పిండి వంటలు చేసి పెట్టాలి సరేనా అని అంటాడు దానికి చంద్రకాంతం సరే గట్లనే గాని ముందైతే నీ ఐడియా ఏందో చెప్పు అని అడుగుతుంది దానికి జిని ప్రతి సంవత్సరం మన ఊర్లో సంక్రాంతికి అందరూ కోడి పందాలు ఆడతారు అందులో గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి సో ఈసారి మనం మన కోడి పుంజుని బరిలోకి దింపుతాం ఓడిపోయిన వాళ్ళందరి దగ్గర నుండి పైసలు లాగచ్చు అని అంటాడు దానికి చంద్రకాంతం కొద్దిసేపు ఆలోచించి ఐడియా బాగుంది కానీ మన కోడిపుంజు గెలుస్తుందంటవారా అని అడుగుతుంది
దానికి జిని చంద్రకాంతాన్ని బయటికి తీసుకొని వెళ్లి తన చేతితో ఏదో మ్యాజిక్ చేస్తాడు. దాంతో అక్కడ ఒక జైంట్ కోడిపుంజు ప్రత్యక్షమవుతుంది. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. జిని ఆ జైంట్ కోడిపుంజుని చూపిస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు చెప్పక్క, గీ కోడిపుంజుతో నువ్వు ఓడిపోతావా గెలుస్తావా? ఓడిపోవడం ఏంట్రా, దీన్ని చూసి పోటీకి రావడానికి జనాలే భయపడతారు. అని ఇద్దరు నవ్వుకుంటారు. పోటీకి ఇద్దరు సిద్ధమవుతారు. జిని ఆ జైంట్ కోడిపుంజు లోపల కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చంద్రకాంతం బయట ఉండి జినికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ సూర్యకాంతం కూడా ఉంటుంది. చంద్రకాంతం జిని అనుకున్నట్టుగానే జనాల కోడిపుంజులు ఆ జైంట్ కోడిపుంజు చేతుల్లో ఓడిపోయి కొన్ని భయపడి పారిపోయాయి. ఇంకొన్ని ఆ జనాలే భయపడి తమ ఓటమిని ముందే ఒప్పుకొని డబ్బులిచ్చేసి పారిపోయారు. దీంతో చంద్రకాంతంకి చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇదంతా చూసిన సూర్యకాంతంకి డౌట్ వచ్చింది. తన మ్యాజిక్తో ఆ జైంట్ కోడిపుంజుని బాగా పరిశీలించి చూసింది. అందులో ఉన్నది జిని అని తనకి అర్థమైంది. దాంతో అసలు ఏం జరిగిందా అని తనకి మొత్తం క్లారిటీ వచ్చేసింది. తన మనసులో ఇలా అనుకుంది. ఓహో, అయితే గీ జిని నా కోడలు ఇద్దరు కలిసి జనాలను మోసం చేసి పైసలు కమాయిస్తానరా, చెప్తా వీళ్ళ సంగతి అని అనుకుని జిని దగ్గరికి వెళ్ళి జినిని పిలుస్తుంది. ఏందిరా అని జినిని పిలుస్తుంది. అది విన్న జిని మనసులో, ఏ మళ్ళీ చందు అక్కే ఏమో, ఏందక్క ఎన్నిసార్లు నా వీక్నెస్ తో ఆడుకుంటావు, నీకు వేరే పని పాట లేదా ఏంది అని అంటాడు. దాంతో సూర్యకాంతంకి కోపం వచ్చి గట్టిగా ఇలా అంటుంది. ఏరా బలసిందారా అని అంటుంది. దాంతో జిని వెనక్కి తిరిగి చూస్తాడు. సూర్యకాంతం చూసి షాక్ అవుతాడు. భయంతో వణుకుతూ ఏడుస్తూ ఇలా అంటాడు. అక్క పెద్దక్క సారీ, అక్క అక్క సారీ పెద్దక్క, మీ కోడలు చంద్రకాంతం అనుకున్నక్క, నన్ను క్షమించక్క, క్షమించు అని ఏడుస్తూ అంటాడు. అది విన్న సూర్యకాంతం, ఏంద్రా జిని మళ్ళీ జనాలని మోసం చేస్తున్నావులే, నీకు మంచిగా చెప్తా అంటే అర్థం కావట్లేదారా? పెద్దక్క నువ్వంత హార్ష్ డిసిషన్ తీసుకోకక్క, ఏదో పిండి వంటల కోసం కకృతి పడ్డా, నన్ను క్షమించక్క, నువ్వేం చెప్తే గదే చేస్తక్క అని అంటాడు. దానికి సూర్యకాంతం, వెంటనే గీ జైంట్ కోడిపుంజు పార్ట్లు పార్ట్లుగా విడిపోవాలి, అందరికీ గిది ఒక నకిలీ కోడిపుంజని అర్థం కావాలి అని చెప్తుంది. జిని సూర్యకాంతం చెప్పినట్లుగానే జైంట్ కోడిపుంజుని పార్ట్లు పార్ట్లుగా విడగొట్టి వెంటనే తన మ్యాజిక్ ల్యాంప్లోకి వెళ్లి దాక్కుంటాడు. కోడిపుంజు విరిగిపోవడం చూసిన జనాలకి ఇది నకిలీ కోడిపుంజు అని అర్థమైంది. తమని మోసం చేసినందుకు జనాలందరికీ కోపం వస్తుంది. చంద్రకాంతాన్ని తిడుతూ కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం వచ్చి అందరికీ నచ్చ చెప్పి వాళ్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి పంపిస్తుంది. అది చూసిన చంద్రకాంతం కాపాడినందుకు, థ్యాంక్స్ అత్తమ్మా, సమయానికి మీరు వచ్చి నన్ను సేవ్ చేసిండ్రు అని అంటుంది. మనసులో, ఇదంతా జిని గారి వల్లే అయింది, చెప్తావాడు సంగతి అని అనుకుని జిని దగ్గరికి వెళ్తుంది. జిని భయంతో వణుకుతూ ల్యాంపులో దాక్కుని ఉంటాడు. అప్పుడు చంద్రకాంతం జినీతో ఇలా అంటుంది, చేసిందంతా చేసి ల్యాంప్లో దాక్కుంటావారా, బయటికి రారా, చెప్తా నీ సంగతి అని అంటుంది. అప్పుడు జిని చంద్రకాంతంకి జరిగిందంతా చెప్తాడు. అది విన్న చంద్రకాంతానికి మొత్తం విషయం అర్థమై మనసులో, ఇదంతా నీ ప్లాన్ అత్తమ్మా, మళ్ళీ ఏం తెలియనట్టు దేవతలాగా వచ్చి కాపాడినట్లు కవరంగిస్తావు, చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం.
మరి ఆలస్యం దేనికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ